హలో వెల్ విషెస్ మీ అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు సూర్యుడు పుట్టిన శుభాకాంక్షలు అండి ఫిబ్రవరి 19వ తారీఖు నాడు వస్తుంది 8:57 లోపుగానే మన స్నానపానాలు పూజలు అన్నీ ముగించుకోవాలి అసలు ఈ రథసప్తమి అంటే ఏంటి ఎందుకు చేయాలి పూజ వల్ల మనకి కలిగే లాభం ఏమిటి స్నానం ఎలా చేయాలి అనేది ఇప్పుడు మీకు వివరంగా చెప్తానండి రథసప్తమి అంటే సూర్యుడు పుట్టినరోజు అండి మనం రథసప్తమి రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా శుభ్రపరచుకుని వాకిట్లో రథం ముగ్గు వేసుకుని 7 జిల్లేడాకులు 7 రేగ్గాయలు తల మీద భుజాల మీద పెట్టుకుని స్నానం చేయాలండి జిల్లేడాకులకి అర్క అని పేరు సూర్యుడి పేరు కూడా అర్క అని పేరు అన్నమాట ఈ రేగిపళ్ళు జిల్లేడాకుల రసం నీటితో కలిసి మనకి ఈ చలికాలం తర్వాత వచ్చే కాలంలో మార్పులతో వచ్చే చర్మ కుష్టి బొల్లి వ్యాధుల నుంచి మనకి రక్షణ కలుగుతుందండి ఆ రోజు స్నానాలు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా పాలు పొంగించుకోవాలండి ఫస్ట్ అసలు యాక్చువల్గా అయితే మనం గొబ్బెమ్మలు పెడతాం కదా సంక్రాంతికి ఆ గొబ్బెమ్మలతో పాలు పొంగించాలండి మనం ఇప్పుడు ఉన్న అపార్ట్మెంట్స్లో వీలు కుదరదు కనుక స్టవ్ మీద పాలు పెట్టి గొబ్బెమ్మలు ఏమైనా ఉంటే కనుక ఆ స్టవ్ మీదే కానీ మనం గొబ్బెమ్మలు పెట్టుకుని పాలు పొంగించుకోవచ్చండి ఆ తర్వాత పొంగిన పాలతోనే మనం పరవాన్నం చేసి సూర్యుడికి 7 చిక్కుడు ఆకుల్లో 7 ప్రసాదాలు పెట్టాలండి పైగా ఆయనకి రేగ్గాయలంటే చాలా ఇష్టము పరమాన్నం అన్నా చాలా ఇష్టం అండి అలాగే చిక్కుడుకాయలతో రథం చేశాను చూడండి నేను 4 చిక్కుడుకాయలు బేస్తో చీపురు పుల్లలతో పైన 3 చిక్కుడుకాయలు కింద 4 చిక్కుడుకాయలతో రెండు వైపులా 2 రథాలు చేశామండి సూర్యుడికి రథానికి 7 గుర్రాలు ఉంటాయండి కానీ చక్రం ఒకటే ఉంటుందండి ఆ 7 గుర్రాలతో బంగారు రథం మీద ఒక చక్రంతో సూర్యుడి ప్రయాణం సాగుతుందన్నమాట సూర్యుడి రథానికి 7 గుర్రాలండి అవి గాయత్రి బృహతి ఉష్టిక్ జగతి త్రిష్ణుప్ అనుష్టుప్ పంక్తి అన్నమాట ఆ గుర్రాలని 7 వారాలుగా ఇంద్రధనస్సు రంగులుగా చెప్తారు సూర్యుడి రథానికి 12 ఆకులు ఉంటాయండి వాటిని 12 నెలలుగా 12 రాశులుగా మనకి చెప్తారన్నమాట ప్రతి సంవత్సరం నేను రథసప్తమి చేస్తానండి పిల్లలు ఉన్న ప్రతి తల్లిదండ్రి రథసప్తమి చేయాలండి నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్కసారి నాకు నచ్చినట్టుగా చేసుకుంటానండి ఒకసారి ఇలా చేశాను చూడండి సూర్యుడికి ఎదురుగుండా అర్థం పెట్టుకుని సూర్యభగవాను అర్థంలో చూస్తూ ఆయనకి పూలమాల ఎర్ర పూలమాల అంటే స్వామికి ఎర్ర పూలన్నా రెగ్గిపళ్ళు అన్నా పరమాన్నం అన్నా చాలా ఇష్టమండి అందుకని కనకాంబరం పూలు ఎర్ర పూలతోనే పూజ చేసి స్వామివారికి షోడశోపచార పూజ చేసి పరవన్నాన్ని నైవేద్యంగా పెట్టానండి తర్వాత ఈ సూర్యభగవానుడికి ఒక కథ ఉందండి అదేంటో ఇప్పుడు మీకు నేను చెప్తాను పూర్వము కాంబోజ దేశమున యశోధర్ముడని రాజు ఉన్నాడండి అతనికి ముసలోడు అయిపోయిన తర్వాత కుమారుడుగా పుట్టాడనమాట అబ్బాయికి ఎప్పుడూ రోగాలు వస్తూ ఉండేవన్నమాట ఆ రోగాలకు కారణం ఏంటని రాజు పండితులను అడిగితే నీ కుమారుడు పూర్వజన్మన్న పరమ లోభి అయినవాడు అంటే పిసినారి పరమ పిసినారిగా ఉన్నాడు రథసప్తమి మహత్యం వలన నీ కడుపున నీ కొడుకు పుట్టాడు అలా పరమ పిసినారి అవటం వలన ఎప్పుడూ రోగాలతో ఉంటాడు అని చెప్పాడనమాట దానికి పరిహారం ఏం చేయాలి ఆ పాపం ఎలా పోవాలి అని అడగగానే పండితులు ఏ వ్రత ఫలితమున ఇతడు అంటే కొడుకు పుట్టాడో రథసప్తమి వ్రతం వల్లనే ఆ కొడుకు ఆ రాజుకు పుడతాడనమాట అందుచేత ఆ రథసప్తమి వ్రతమును మళ్ళీ ఆచరిస్తే ఆ పాపం నశించి పూర్ణాయుష్యుడు అవుతాడని చెప్పి రాజుకి పండితులు చెప్తారనమాట వెంటనే ఆ రాజు పండితులు చెప్పినట్టు రథసప్తమి రోజున సూర్యభగవానుడి వ్రతాన్ని ఆచరిస్తాడు పూజ అంతా అయిపోయిన తర్వాత కొన్ని అక్షతలు చేతితో పట్టుకుని ఇలా ఈ కథ చదువుకొని కొన్ని అక్షతలు స్వామివారి దగ్గర వేసి కొన్ని అక్షతలు మన పిల్లలు అందరం వేసుకోవాలన్నమాట ఆ తర్వాత సూర్యుడికి అర్ఘ్యం వదిలి రాగి చెంబుతో అర్ఘ్యం వదిలి మనం తీర్థప్రసాదంలో స్వీకరించాలన్నమాట సూర్యభగవానుడికి పూర్ణ ఆయుష్యులు ఇవ్వమని మనం పూజించి దండం పెట్టుకోవాలి నా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి